అందరికీ నమస్కారం. మూర్తి భవించిన తెలుగుదనం స్ఫూర్తిదాయక నటరత్నం శకపురుషుడు ఎన్టీఆర్ శత జయంతికి ఈటీవీ సమర్పిస్తున్న స్పెషల్ స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం. జన్మించేవాళ్లు ఎందరో, చరిత్ర సృష్టించేవాళ్లు మాత్రం కొందరే. ఆ కొందరిలోనూ కాలానికి కళ్ళం వేసేవారు, కలకాలం నిలిచిపోయేలా శకాన్ని శాసించేవారు గుప్పెడు మందే. వారిలో చెప్పుకోదగ్గ మూడక్షరాల ముచ్చటైన యుగ పురుషుడు ఎన్టీఆర్. నూరేళ్ల క్రితం ఇదే రోజున గుడివాడకి చెరువలోని నిమ్మకూరులో జన్మించిన మహానటుడు ఎన్టీఆర్ అమ్ముల పొదిలో ఎన్నో అస్త్రాలు, సరిసాటి లేని నటవైభవ శస్త్రాలు. 1949 నవంబర్ 24 మన దేశం మొదలుకుని 1993 అక్టోబర్ 21 శ్రీనాథ కవి సార్వభౌముడు వరకు సాంఘికం, జానపదం, చారిత్రాత్మకం, పౌరాణికం అన్ని రకాల ఇతివృత్తాలు ఆయన గుప్పెట్లో ఇమిడిపోయాయి. శభాష్రాముడు, తోటరాముడు, ఆంధ్రభోజుడు, శ్రీరామ, శ్రీకృష్ణ, రావణ, దుర్యోధనాది వైవిధ్యభరిత పాత్రలన్నీ ఆయన ప్రతిభలో రాణించాయి. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, కథకుడి కథా సంవిధానకర్తగా తనదైన ముద్రను నెలకొల్పి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 300 పైచిలుకు చిత్రాల్లో నటించిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా వారి చలనచిత్ర విశేష గీతమాలిక ఇది ఈటీవీ కానుక. దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారు వెండితెరకు అందించిన వరప్రసాదం ఎన్టీఆర్. తొలి చిత్రం మన దేశంలో ఎన్టీఆర్ ధరించిన చిన్న పాత్ర నిజానికి స్క్రీన్ టెస్ట్ లాంటిది. గుంటూరు ఏసీ కాలేజీలో బీఏ చదువుతూ నాటకాల్లో నటిస్తున్న రోజుల్లోనే ఆయనకి దర్శకుడు సి పుల్లయ్య గారి వింధ్యారాణి చిత్రం హీరో ఛాన్స్ వచ్చింది. డిగ్రీ పూర్తి చేయాలన్న పట్టుదలతో సినిమా వేషం వద్దు అనుకున్నారు ఎన్టీఆర్. మన దేశం నిర్మాణ సమయంలోనే ఆయనకి ఏఎన్ఆర్ అంజలిదేవి కాంబినేషన్లో బిఏ సుబ్బారావు గారి పల్లెటూరి పిల్లలో హీరో వేషం వరించింది. అదే సమయంలో ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో విజయవారి తొలి చిత్రం షావుకారులో జానకి గారికి జంటగా మంచి ఆఫర్ వచ్చింది. 1950 ఏప్రిల్లో ఈ రెండు చిత్రాలు 20 రోజుల గ్యాప్లో రిలీజ్ అయ్యాయి. వాటిలో ముందు విడుదలైన షావుకారు చిత్రంలో ఘంటసాల మాస్టర్ స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన సముద్రాల రాఘవాచార్యుల వారి పరుకరాదటే గీతం ఎస్పీబీ గారికి అత్యంత అభిమాన పాత్రం. నేటి శకపురుషుడు ఎన్టీఆర్ శత జయంతి స్పెషల్ కార్యక్రమాన్ని బాలుగారి గాత్రంతోనే ఆరంభించేద్దాం. పలుకరాదటి పలుకరాదటి చిలుక, పలుకరాదటి సముఖములో రాయబారమిందులకే, సముఖములో రాయబారమిందులకే పలుకరాదటి చిలుక, పలుకరాదటి ఇరుగని వారమటే మొగమిరుగని వారమటే, ఇరుగని వారమటే మొగమిరుగని వారమటే పలికిన నేరమటే పలుకాడగ నేరమటే, ఇరుగు పొరుగు వారలకి అరమరికలు తగునటనే పలుకరాదటి చిలుక, పలుకరాదటి. మనసున్న తొణికే మమకారాలు కనులను మెరిసే నయగారాలు, మనసున్న తొణికే మమకారాలు కనులను మెరిసే నయగారాలు తెలుపరాదటే సూటిగా తెరలు తీసి పరిపాటిగా
తెలుపరాదటే సూటిగా తెరలు తీసి పరిపాటిగా పలుకరాదటి చిలుక పలుకరాదటి చిలుక పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పరిశ్రమలో అడుగుపెట్టిన ఎన్టీఆర్ నాలుగేళ్లలో పది చిత్రాల అనుభవాన్ని గడించారు. ఆ నేపథ్యంలో సందేశాత్మక చిత్రాలను నిర్మించాలన్న ఆశయంతో ఎన్ఏ అంటే నేషనల్ ఆర్ట్స్ పేరుతో సొంత సంస్థను నెలకొల్పి 1953లో పిచ్చి పుల్లయ్య చిత్రాన్ని నిర్మించారు. చిత్రం విజయవంతం కాకపోవడంతో సంస్థ పేరులో చిన్న మార్పు చేశారు. ఒకప్పటి తమ నాటక సమాజం ఎన్ఏటి అంటే నేషనల్ ఆర్ట్స్ థియేటర్ పేరునే సినిమా బ్యానర్కి పెట్టి తోడు దొంగలు చిత్రం తీశారు. దీనికి ప్రశంసలు వచ్చాయి, రాష్ట్రపతి యోగ్యతా పత్రం కూడా వచ్చింది. వీటితో పాటు నష్టాలు వచ్చాయి, దాంతో ఎన్టీఆర్లో పట్టుదల హెచ్చింది. దాని ఫలితంగా తీసిన జయసింహ కనకవర్షం కురిపించింది. ఆ క్రమంలో ఎన్ఏటి బ్యానర్ నుంచి పాండురంగ మహత్యం, సీతారామ కళ్యాణం వంటి సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయి. సీతారామ కళ్యాణం చిత్రాన్ని డైరెక్ట్ చేయమని ఎన్టీఆర్ కేవీ రెడ్డి గారిని అడిగారట. నిన్ను రాముడిగానో కృష్ణుడిగానో తప్ప రావణుడి పాత్రలో చూడలేను అంటూ కేవీ గారు రిఫ్యూజ్ చేశారట. దాంతో చిత్రాన్ని తానే డైరెక్ట్ చేసిన ఎన్టీఆర్ దర్శకుడిగా తన పేరు సైతం వేసుకోలేదు. ఎన్టీఆర్ కెరీర్లో ఇదో అద్భుతం. ఇది ఏఎన్ఆర్ ప్రశంసలు అందుకున్న సీతారామ కళ్యాణం చిత్రంలోని మరో అద్భుత గీతం. సముద్రాల రాఘవాచార్యుల వారి రచన, గాలి పెంచల నరసింహారావు గారి స్వరకల్పనలో ఘంటసాల గారి ఆలాపన. ఇప్పుడు కారుణ్యగళంలో వినేద్దాం. కాదరాగ కైలాస నివాస పాలే దుధరా జటాధరా ధరా కాదరాగ కైలాస నివాస పాలే దుధరా జటాధరా కాదరా భక్తజాల పరిపాల దయాళా భక్తజాల పరిపాల దయాళా కిమ శైల సుత ప్రేమ దోలా కానరాన కైలాస నివాస బాలేందుధరా జటాధరా కానరాన కన్నులు చల్లగ మన్నన సేగర గిరిజారమణ కానరాన కైలాస నివాస బాలేందుధరా జటాధరా కానరాన
సర్పభూషితాంగా కందర్పదర్పభంగా సర్పభూషితాంగా కందర్పదర్పభంగా అవపాశ నాశ పార్వతీ మనోహర హే మహేశ వ్యో మహేశ త్రిపురహర గణరార కైలాస నివాస పాలేతు ధరా జటాధరా తారరా ఎన్టీఆర్ కి జానపద హీరో బ్రాండింగ్ తీసుకువచ్చిన చిత్రం పాతాళ భైరవి. ఎన్టీఆర్ సొంత బ్యానర్ లో మొదటి రెండు సాంఘిక చిత్రాలు నష్టాల్ని చూసిన తర్వాత సంస్థను లాభాల పాట పట్టించిన జయసింహ సినిమా జానపద చిత్రరాజమే. కన్నడ సినిమా రంగం నుంచి వచ్చిన నిర్మాత దర్శకుడు బి విఠలాచార్య సోషల్ పిక్చర్స్ తీసినా ఆయనకు పాపులారిటీ తీసుకువచ్చినవి జానపద బ్రహ్మ బిరుదునిచ్చినవి కత్తి యుద్ధాల చిత్రాలే. అలా జానపద చిత్ర నేపథ్యం కలిగిన ఎన్టీఆర్ విఠలాచార్య గారుల కాంబినేషన్లో వచ్చిన తొలి జానపద చిత్రం బందిపోటు. అది విజయం సాధించడంతో విఠలాచార్య సొంత బ్యానర్పై ఎన్టీఆర్ని రెండు పాత్రల్లో చూపిస్తూ అగ్గిపిడుగు జానపదాన్ని తీశారు. కొత్తదనాన్ని సంతరించుకున్న అగ్గిపిడుగు చిత్ర విజయానికి రాజన్ నాగేంద్ర గారుల సంగీతం మంచి సపోర్ట్ అందించింది. ఇందులో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం ఘంటసాల జానకి గారుల గళాల్లో గమ్మత్తు చేసింది. ఆ ఏమో ఏమో ఇది పాటను శకపురుషుడు ఎన్టీఆర్ శత జయంతి స్పెషల్లో భాగంగా వినిపిస్తున్న గాయని గాయకులు సునీత గారు, ధనుంజయ్.
భాగస్వామ్య కారణాల వల్ల విజయ వాహిని జంట సంస్థలుగా కొనసాగడం ఓ చరిత్ర. అందులో భాగంగా విజయ సంస్థ వాణిజ్య కోణంలోనూ వాహిని సంస్థ కళాత్మక కోణంలోనూ చిత్రాలు నిర్మిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో విజయవారి హీరో ఎన్టీఆర్ తో వాహిని అధినేత బిఎన్ రెడ్డి గారు మల్లీశ్వరి చిత్రాన్ని తీశారు. 1939లో తమ తొలి చిత్రం వందే మాత్రం చిత్రీకరణ కోసం హంపి వెళ్ళినప్పుడు రాయల కాలం నేపథ్యంతో ఓ ప్రేమకథ తీయాలన్న దర్శకుడు బిఎన్ రెడ్డి గారి సంకల్పం 1951లో నెరవేరింది. ఎన్టీఆర్ భానుమతి ప్రధాన పాత్రలుగా మల్లీశ్వరి క్లాసికల్ రూపొందింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మాటలు పాటలు, సాలూరి రాజేశ్వరరావు గారి స్వరాలు, ఘంటసాల భానుమతి గారుల గళాలు మల్లీశ్వరిని ఆకాశ వీధులు తాకే ఓ దృశ్య కావ్యంగా ఆవిష్కరించాయి. ఆ చిత్రంలోని ఈ పాటను ఎస్పిపి గారు సునీత గారి ఆలాపనలో శక పురుషుడు ఎన్టీఆర్ శత జయంతి నివాళిగా మీకు సమర్పిస్తున్నాం. గగన సీమల తేలు ఓ మేఘమాల మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా మల్లి మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పిపోవా నీలాలో మేఘమాల ఆ రాగాలో మేఘమాల మమతలిరిగిన మేఘమాల నా మనసు భావతో చెప్పిరావా ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులు తోరే పవలు ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులు తోరే పవలు ఎదురు మనసు తెలిసిన మేఘమాల మరువలేనని చెప్పలేవా మల్లితో
మరువలేనని చెప్పలేవా కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గాని కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గాని మల్లి రూపే నిలిచెనే నా చెంత మల్లి మాటే పిలిచెనే నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు 1952లో పీపుల్ ఆర్ట్స్ వారి పల్లెటూరు ప్రొడక్షన్ యూనిట్లో తొలిసారిగా పనిచేశారు. ఆ సందర్భంగా ఆ చిత్ర కథానాయకుడు ఎన్టీఆర్తో ఆయనకు పరిచయం ఏర్పడింది. తర్వాతి కాలంలో సారథి సంస్థలో తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు కీలకమైన నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తూ సారథి బ్యానర్పై ఎన్టీఆర్తో కలిసి ఉంటే కలదు సుఖం, ఆత్మబంధువు చిత్రాలను నిర్మించిన సమయంలో వారి స్నేహం మరింత బలపడింది. ఆ నేపథ్యంలో తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు సొంత సంస్థ రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి తొలి చిత్రం లక్షాధికారిని ఎన్టీఆర్ కృష్ణకుమారి జంటగా నిర్మించారు. వి మధుసూదన్ రావు గారి దర్శకత్వం వహించిన లక్షాధికారికి టి చలపతిరావు గారి సంగీతం మంచి ఆడియో హిట్గా నిలిచిపోయింది. అందులో ప్రశ్న సమాధానం రూపంలోని ఈ సినారే గీతం ఓ చక్కని మెలోడీ. ఘంటసాల మాస్టారు సుశీలమ్మ గారు పాడిన 60 ఏళ్ల నాటి ఆ గీతాన్ని 100 ఏళ్ల ఎన్టీఆర్ గారికి నివాళిగా సమర్పిస్తున్నారు కారుణ్య ప్రణవి. మబ్బులో కన్నీరు నీ మనసులో పన్నీరు నీ మనసులో పన్నీరు అవునా మాటలో తేనియలు నీ మాటలో తేనియలు
ఏటిలో గలగలలు నీ పాటలో సరిగమలు నీ పాటలో సరిగమలు సినిమా కెరీర్ లో ఓ మలుపు దాసరి నారాయణరావు గారి సారథ్యంలో వచ్చిన సర్దార్ పాపారాయుడు. వయసులో వైవిధ్యాన్ని చూపించిన తండ్రి కొడుకుల పాత్రలతో పాటు ఎన్టీఆర్ ధరించిన అల్లూరి సీతారామరాజు గెటప్ ఈ చిత్రానికి గొప్ప ఆకర్షణ. సర్దార్ పాపారాయుడు పెద్ద ఎత్తున ఆర్థిక విజయం సాధించడంతో పాటు తారకరాముడి ఆలోచన దృక్పథాన్ని ప్రజాసేవ దిశగా మళ్లించింది అని అంటారు. ఈ చిత్రం తర్వాత దాసరి నారాయణరావు గారు ఎన్టీఆర్ల కాంబినేషన్లో వచ్చిన బొబ్బిలి పులి చిత్రం రాజకీయాల దిశగా ఆయన ప్రస్థానాన్ని బలోపేతం చేయడం అదో చరిత్ర. సర్దార్ పాపారాయుడులో దర్శకుడు దాసరి నారాయణరావు గారు రాసిన ఈ గీతాన్ని చక్రవర్తి గారి స్వరకల్పనలో అచ్చం రామారావు గారి బాడీ లాంగ్వేజ్కి సరిపోయేలాగా సుశీల గారితో కలిసి పాడారు ఎస్పీబి గారు. ఇక్కడ సునీత గారితో కలిసి ప్రజెంట్ చేస్తున్నారు అదే ఎస్పీబి గారు. వినేసేయండి. తెల్ల చీర కళ్ళ కటుక ఎర్ర బొట్టు తెల్ల చీర కళ్ళ కటుక ఎర్ర బొట్టు పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా చూస్తే నిమర్ర బుద్ధి చాపండు చూస్తే కొరక బుద్ధి లేత బుగ్గ చూస్తే నిమర్ర బుద్ధి చాపిల్లిని చూస్తుంటే చూడ బుద్ధి ఈ పిల్లను చూస్తుంటే ఆడ బుద్ధి ఎందుకే పాడు బుద్ధి అందుకే తన్న బుద్ధి బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది మంచి గుగులు మీదున్నాడు కిష్టప్ప
నన్నున్న దీన్ని చూస్తే చింతలయ్యా ఆకాశం చూస్తే మబ్బులయ్యా పక్కనున్న దీన్ని చూస్తే చింతలయ్యా దీని మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా సిగ్గులన్నీ గైవికి మొక్కలయ్యా మనసు పిచ్చితే పిల్ల ప్రేమ గుడ్డిది ఆ ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది మనసు పిచ్చితే పిల్ల ప్రేమ గుడ్డిది ఆ ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది ఆ తెల్ల చీర ఆ కళ్ళ కట్టుక ఆ ఎర్ర బొట్టు ఆ తెల్ల చీర ఆ కళ్ళ కట్టుక ఆ ఎర్ర బొట్టు పెట్టుకొని వచ్చింది కృష్ణమ్మ ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ కబురేమిటమ్మా కబురేమిటమ్మా శ్రీకృష్ణ పాత్రకు పేటెంట్ రామారావు గారే. కన్నయ్యగా అలరిస్తూనే ఆ పాత్రకు పూర్తిగా భిన్నమైన సుయోధనుడి వేషాన్ని కూడా ధరించి నెగిటివ్ టచ్ ఉన్న పాత్రకు గ్లామర్ని తీసుకువచ్చిన చిత్రం స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన శ్రీకృష్ణ పాండవీయం. ఇందులో రారాజు పాత్ర తాలూకు వేషధారణలో హావభావాలలో ప్రత్యేక ముద్రను ప్రదర్శించారు ఎన్టీఆర్. అదే సమయంలో రుక్మిణీ కళ్యాణం ఘట్టాన్ని అద్భుతంగా పండించి పాండవులతో అనుబంధాన్ని రక్తికట్టించి శ్రీకృష్ణ పాత్రను సమున్నత స్థాయిలో తీర్చిదిద్దారు. లాక్షాగృహ దహన ఘట్టంలో భీముణ్ణి నిద్రలేపుతూ మారువేషంలో శ్రీకృష్ణుడి కోసం కొసరాజు గారి చేత ఆయన ప్రత్యేకంగా ఓ పాట రాయించుకున్నారు. అందులో కర్తవ్యం నీవంతు, కాపాడుట నావంతు, చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం అంటూ కొసరాజు గారు గీతసారాన్ని స్ఫురింపజేయడం విశేషం. టీవీ రాజుగారి స్వరకల్పనలో ఘంటసాల గారు పాడిన మత్తు వదిలించే ఆ గీతాన్ని శక పురుషుడికి నివాళిగా సమర్పిస్తున్నారు కారుణ్య. అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకార మలమినప్పుడు వెలుతురుకై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమరి అయి కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు. మత్తు వదలరా నిదుర మత్తు వదలరా, మత్తు వదలరా నిదుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవు దూరా, మత్తు వదలరా నిదుర మత్తు వదలరా. జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు, జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు, మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు, అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు, పరమార్థం గానలేక వ్యర్థంగా చెడతాడు. మత్తు వదలరా నిదుర మత్తు వదలరా, సాగినంత కాలం నాంతవాడు లేడందురు, సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు, కండబలముతోటే ఘనకార్యము సాధించలేరు, బుద్ధిబలముతోడైతే విజయము వరింపగలరు. మత్తు వదలరా నిదుర మత్తు వదలరా, చుట్టుముట్టు ఆపదలను మట్టు బెట్టబూను మురా, చుట్టుముట్టు ఆపదలను మట్టు బెట్టబూను మురా, పిరికితనము కట్టి పెట్టి ధైర్యము చేపట్టుమురా, కర్తవ్యము నీవంతు కాపాడుట నావంతు, కర్తవ్యము నీవంతు కాపాడుట నావంతు, చెప్పడమే నా ధర్మం,
వినకపోతే నీ కర్మం మత్తు వదలరా నీ దుర మత్తు వదలరా ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తౌ దూరా మత్తు వదలరా నీ దుర మత్తు వదలరా ఒక దశలో స్పష్టంగా చెప్పాలంటే 1974 నుంచి కొందరు నిర్మాతలు ఎన్టీఆర్తో హిందీ రీమేక్స్ చేయడం ద్వారా కమర్షియల్ సక్సెస్ సాధించారు. జంజీర్ హిందీ చిత్రాన్ని 1974లో రవిచిత్ర ఫిలిమ్స్ వారు ఎన్టీఆర్ హీరోగా ఎస్డి లాల్ దర్శకత్వంలో నిప్పులాంటి మనిషి పేరుతో నిర్మించిన తర్వాత ఈ ట్రెండ్ కొన్నాళ్లు కొనసాగింది. ఆ సిరీస్లో ఎన్టీఆర్ హీరోగా అన్నదమ్ముల అనుబంధం, మగాడు, లాయర్ విశ్వనాథ్, నేరం నాది కాదు ఆకలిది, కేడి నెంబర్ 1 లాంటి హిందీ రీమేక్స్ వచ్చాయి. మంచి బిజినెస్ చేశాయి, ఆడియో హిట్స్ కూడా అయ్యాయి. ఆ క్రమంలో డాన్ చిత్రం ఆధారంగా వచ్చిన చిత్రమే యుగంధర్. క్రైమ్ చిత్రాల దర్శకుడిగా పేరు పొందిన కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఏకైక చిత్రం ఇదే. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన ఇళయరాజా హిందీ బాణీలు అనుసరించడానికి అంగీకరించలేదట. నిర్మాతల ఒత్తిడి మేరకు పాన్ బనారస్ వాలా పాట ట్యూన్ని మాత్రం అనుసరించారట. డాక్టర్ సినారే రాసిన ఆ కిళ్ళి పాటను సినిమాలో పాడిన ఎస్పీపీ గారు ఈ కార్యక్రమంలో సైతం పాడారు. ఆ కిళ్ళి ఘాటు ఎలా ఉందో చూసేయండి. గంజాయి దమ్ము బిగించి కొడితే ఆపై కారా కిళ్ళి నవిలితే ముల్లోకాలు అరే అరే భాయి మన కాళ్ళకు సలాం చేస్తాయి. ఒరబ్బా ఏసుకున్న కిళ్ళి ఒరబ్బా ఏసుకున్న కిళ్ళి ఒరవరి ఒళ్ళంత తిరిగెను మళ్ళీ ఒరబ్బా ఏసుకున్న కిళ్ళి ఒరవరి ఒళ్ళంత తిరిగెను మళ్ళీ మత్తుగా ఉందిరవో బేట అని సమే చెబుతాయి పూట నసలే ఏ మెరుగని ఎర్రుణ్ణి మరే మొక్కేలు సిన్నేసుకున్న కిళ్ళి అవరు ఒరి కొళ్ళంత తిరిగెను మళ్ళీ నా కథ మారింది ముళ్ళ కంపలో పడ్డాను రోయ్ ఓహోయ్ ఓహోయ్ నా కర్మ గాలింది కత్తి మీది సామయ్యింది రోయ్ ఓయ్ సరదాగా తిరిగేవాణ్ణి దొరలాగా బతికేవాణ్ణి సరదాగా తిరిగేవాణ్ణి దొరలాగా బతికేవాణ్ణి ఎవరో పెద్దల రంగుల వల్ల ఇరుక్కుపోతిని రోయ్ ఇంకా నేనట్ట ఇంకా నేనట్ట తప్పుకోను రోయ్ నిన్నసలే ఏ మెరుగని ఎర్రోణ్ణి మరేమో ఏలూరు సిన్నోణ్ణే ఉరబ్బేసుకున్న కిళ్ళి ఒర్రె ఒర్రె ఒళ్ళంత తిరిగెను మళ్ళీ ఒక అందాల బొమ్మ నేనంటేనే పడి చచ్చరు ఒక గులాబీ బొమ్మ నా గుండెల్లో పడకేసరు ఎర్రా ఎర్రా గుంది అది బుర్రా బుర్రా గుంది ఓహో ఎర్రా ఎర్రా గుంది అది బుర్రా బుర్రా గుంది ఎర్రెక్కించి కిర్రెక్కించి ఏమేమో చేసింది ఇంకా నేనెట్ట ఇంకా నేనెట్ట తప్పుకొను రోయ్ నేను అసలే ఏ మెరుగని ఎర్రుణ్ణి మరేమో ఏలూరు సిన్నుణ్ణి ఒరబ్బా
వయసుకున్నా కిళ్ళి ఒరే ఒరే ఒళ్ళంత తిరిగెను మళ్ళీ ఒరప్పా వయసుకున్నా కిళ్ళి ఒరే ఒరే ఒళ్ళంత తిరిగెను మళ్ళీ మత్తుగా ఉందిరవో బేట నిజమే చెబుతా ఈ పూట నిన్నసలే మెరుగని ఎర్రుణ్ణి మరే ఏలూరు సిన్నోణ్ణి నిన్నసలే ఏ మెరుగని ఎర్రుణ్ణి తగిడికి తగిడి తగిడి తా దర్శక రత్న దాసరి నారాయణరావు గారు నటరత్న నందమూరి తారక రామారావు గారి కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం 1976 లో విడుదలైన మనుషులంతా ఒక్కటే. ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా రెండు పాత్రలు ధరించిన ఈ చిత్రంలో పెద్ద ఎన్టీఆర్ కి తండ్రిగా, చిన్న ఎన్టీఆర్ కి తాతగా జమీందార్ పాత్రలో సత్యనారాయణ నటించగా, జమున మంజుల ఎన్టీఆర్ పాత్రలకు జంటలుగా నటించారు. పేదల పట్ల అహంకారంతో విర్రవీగిన జమీందార్ తాతకు సమతావాది అయిన మనవడు బుద్ధి చెప్పడం ఇందులోని కథాంశం. ఇందులో భాగంగా డాక్టర్ సినారే రాసిన గీతాన్ని సాలూరి రాజేశ్వరరావు స్వరసారథ్యంలో ఎన్టీఆర్ హావభావాలకు అచ్చంగా సరిపోయేలా ఆలపించారు ఎస్పీబీ గారు. ఈ వేదికపై మరోసారి సమర్పించారు తాతగారు బాగున్నారో లేదో విందామా? తాత బాగున్నావా? తాత బాగున్నావా? ఏం తాత బాగున్నావా? కంగారుకున్నావు కంగు తింటున్నావు, కంగారుకున్నావు కంగు తింటున్నావు, ముడుచుకోనున్నావు మూల కూర్చున్నావు తాత. కంగారుకున్నావు కంగు తింటున్నావు, ముడుచుకోనున్నావు మూల కూర్చున్నావు తాత. బాగున్నావా? ఏం తాత బాగున్నావా? మీసాలు మెలివేస్తే వెళ్ళును పెడతాయి, కసుపుసుమని చూస్తే కళ్ళెర్రబడతాయి. మీసాలు మెలివేస్తే వెళ్ళును పెడతాయి, కసుగుసుమని చూస్తే కళ్ళెర్రబడతాయి. ఇసురుక నడిచేవు కారు జారిపడతావు, ఇసురుక నడిచేవు కాలు జారిపడతావు. చేసిన దానికి చంపలేసుకొని వచ్చాయి మా దారి, లేకుంటే గోదారి తాత. బాగున్నావా? ఏం తాత బాగున్నావా? రాముణ్ణి ఎదిరించి రావణుడేమైనాడు, కృష్ణుణ్ణి ఎదిరించి కంసుడు ఏమైనాడు. నీకంటే గొప్పోళ్ళు మీరు గారిపోయారు, నీకంటే గొప్పోళ్ళు మీరు గారిపోయారు. నీకున్న విలువెంత, నీకున్న బలమెంత, మా దండు కదిలింద నీ పని గోవింద తాత. బాగున్నావా? ఏం తాత బాగున్నావా? నాతో చూస్తానని రంకెలు వేశావే తాత, ఊరంతా నాదే నన్ను వెర్ర వీగిపోయావే. నాతో చూస్తానని రంకెలు వేశావే, ఊరంతా నాదే నన్ను వెర్ర వీగిపోయావే. వచ్చాను మునగండి వరసకు మనబండి, తాతకు తక్కులు నేర్పేదాకా నిద్రపోను నిన్ను వదిలిపోను తాత. బాగున్నావా? ఏం తాత బాగున్నావా? ఎన్టీఆర్ ద్విపాత్రాభినయాల చిత్ర పరంపరలో వెలువడిన మరో చిత్రం ప్రేమ సింహాసనం. కె బాపయ్య, కె రాఘవేంద్రరావు వంటి దర్శకుల వద్ద పనిచేసి బుర్రిపాలెం బుల్లోడు, విప్లవ శంఖం, సువర్ణసుందరి వంటి చిత్రాలకు, అదేవిధంగా టీవీ ధారావాహికలకు దర్శకత్వం చేసిన బీరం మస్తాన్ రావు మంచి నటుడు కూడా.
ఆయన దర్శకత్వంలో 1981లో వచ్చిన ప్రేమ సింహాసనం చిత్రంలో ఎన్టీఆర్ రతి అగ్నిహోత్రి జంటగా నటించారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన యుగళ గీతాన్ని చక్రవర్తి గారి స్వరసారథ్యంలో సుశీల గారితో కలిసి ఆలపించిన బాలుగారు ఈ కార్యక్రమంలో రమ్య బెహ్రాతో కలిసి వినిపిస్తున్నారు. విందాం. ఇది ప్రేమ సింహాసనం హృదయాల ప్రియ శాసనం. ఇది ప్రేమ సింహాసనం హృదయాల ప్రియ శాసనం. మనుగడలోనైనా మరణంలోనైనా మారని మధురాశయం. ఇది ప్రేమ సింహాసనం హృదయాల ప్రియ శాసనం. మగ మగరి సదస మగ మగరి సదస మగ మగరి సదసరి గమ మదస సస సరి 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 సమదరి తీ తీ కరి 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 దసరి గమ సరి గమ రి గమ మగరి కరి సరి సదరి సద మగరి స కలే ఆడాడగా పవన మాలికలే పల్లకి కాగా ప్రణయమూర్తులే ఊరేగిపోగా ప్రకృతికి కలిగే పులకిలే పడుచు జంటలకు అక్షింతలు ఇది ప్రేమ సింహాసనం హృదయాల ప్రియ శాసనం. చల్లని పుడమిని మొలిచే మొలక వర్ధిల్లాలి కొమ్మల దాకా చల్లని పుడమిని మొలిచే మొలక వర్ధిల్లాలి కొమ్మల దాకా కుసుమిల్చిన కొమ్మలలోన కొలువుండాలి వసంత రేఖ గమ గమ ధని ధని సరి గరి గరి స ధని సరి సని ధమ గమ ధని సరి స అది చూసిన ఆ పుడమి తల్లికి ఆనందాల ఏరువాక ఇది ప్రేమ సింహాసనం హృదయాల ప్రియ శాసనం. అది కోరేది తీయని త్యాగం.
అమృత హృదయ సంకేతమిది ఇది నిలవాలి మన ఇంటి మణిదీపమై శతకోటి జన్మల అనుభవమై ఇది ప్రేమ సింహాసనం హృదయాల ప్రియ శాసనం సింహాసనం హృదయాల ప్రియ శాసనం పౌరాణికం చారిత్రక నేపథ్యాల కథలంటే ఎన్టీఆర్ గారికి ఎంతో మక్కువ ఆ తరహా కథల్ని సొంత బ్యానర్లో నిర్మించాలన్న ఉద్దేశంతో స్క్రిప్ట్ రాయించి స్టోరీ బ్యాంక్లో సిద్ధంగా ఉంచేవారట ఆయన అందమైన చేతిరాతతో కాపీ చేసి బైన్ చేయించిన స్క్రిప్ట్స్ కూడా ఆ బ్యాంక్లో ఉండేవి చాణక్య పాత్రను ధరించాలన్న ఉద్దేశంతో పింగళి నాగేంద్రరావు గారి చేత ఆయన చాణక్య శబ్దం స్క్రిప్ట్ రాయించారట కాకపోతే తాను అనుకున్న పాత్రను ఏఎన్ఆర్ గారి చేత వేయించి తాను చంద్రగుప్తుడి పాత్ర ధరించి తన దర్శకత్వంలోనే చాణక్య చంద్రగుప్తగా సొంత బ్యానర్లో నిర్మించారు శివాజీ గణేశన్ సత్యనారాయణ జయప్రద ముఖ్య తారాగణంగా వెలువడ్డ ఈ చిత్రానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పాటలు పెండ్యాల గారు స్వరాలు కూర్చారు వాటిలో సుశీల గారితో తాను పాడిన అందమైన ప్రేమ గీతాన్ని ఎస్పీబి గారు ఈ కార్యక్రమంలో సునీత గారితో కలిసి ఆలపించారు ఆ చిరునవ్వుల తొలకరి గీతాన్ని ఇప్పుడు వినేసేయండి చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలు చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలు తొలకరిలో సిరిమల్లెల చినుకులలో వసంతాలు దోసిట దూసి విసిరేను నీ ముంగిలిలు తారలనే దివ్వెలు చేసి వెలిగింపు కన్నులలు నీవే నా జీవనాడిగా నీవే నా జీవనాడిగా గసేను గగనాల అంచులలు
నవ్వుల తొలకరిలో సిరిమల్లెల చిన్ను కుల్లలు నిండు కుండల హుందాగా గంభీరంగా ఉండే పాత్రలు సింహల్లా గర్జించే క్యారెక్టర్లు ఎన్టీఆర్కి కొట్టిన పిండి. ఆయన్ని దృష్టిలో పెట్టుకుని రచయితలు ఆ తరహా కథల్ని రాసిన సందర్భాలు ఎన్నో. అలాగే ఇతర భాషల్లో ఆ టైపు సినిమాలు వచ్చినప్పుడు వాటిని తెలుగు వాతావరణానికి అనుగుణంగా మలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ కోవకు చెందినదే నడిగర్ తిలగం శివాజీ గణేశన్ తమిళంలో నటించిన తంగ పథకం చిత్రం. ఇది బంగారు పథకం పేరుతో డబ్బింగ్ అయింది కూడా. కానీ కొన్నేళ్ల తర్వాత అదే కథాసూత్రాన్ని ఎన్టీఆర్ ద్విపాత్రాభినయానికి అనుగుణంగా మార్పులు చేసి కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో కొండవీటి సింహం పేరుతో రోజా మూవీస్ వారు నిర్మించి అఖండ విజయం సాధించారు. చక్రవర్తి సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో వేటూరి గారు మధుమాసంలో దరహాసం లాంటి యుగళ గీతాన్ని రాశారు. ఎస్పీబీ సుశీల గారు పాడిన ఆ పాటను ఇప్పుడు ఎన్టీఆర్ గారి శత జయంతి వేడుకల సందర్భంగా వినిపిస్తున్నారు అంజనా సౌమ్యతో కలిసి సీనియర్ గాయకులు రాము గారు. మధుమాసల్లో మదిలో కదిలే పలికే కోయిల బ్రతుకే హాయిగా ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలే పలికే కోయిల బ్రతుకే హాయిగా ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం అందులోని ప్రతి అక్షరము అందమైన నక్షత్రం శ్రుతిలో జత కలిసి అనురాగాలు పలికించు వేళ ఈ మధుమాసల్లో ఈ దరహాసల్లో మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే సంచలలు తేనె నీటి వడగళ్ళు జ్ఞాపకాల నీడలలో కరుగుతున్న కన్నీళ్ళు ఒకటి ఊపిరిగా కలలే చూపులుగా ఒకటి ఊపిరిగా కలలే చూపులుగా మనసులలో మనసెరి
మమతలనే మధువొలికే శుభయోగాలు తిలకించు వేళ ఈ మధుమాసంలో ఈ తరహాసంలో మదిలో కదిలే బలికే కోయిలా బ్రతుకే స్వీకరించి ముందుకు సాగిపోవడం ఎన్టీఆర్ కెరీర్లో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. మారుతున్న కాలానికి అభిరుచులకు అనుగుణంగా 50వ పడిలో సైతం సై అంటూ కొత్త పోకడలకు సిద్ధం కావడం ఎన్టీఆర్ స్వీకరించిన మరో సవాల్. 1975లో అశ్వినీదత్ స్థాపించిన సంస్థకు వైజయంతి మూవీస్ అని పేరు పెట్టిన ఎన్టీఆర్ కె బాపయ్య దర్శకత్వంలో ఆ సంస్థ తొలి చిత్రం ఎదురులేని మనిషిలో సరికొత్త ఆహార్యం, వస్త్రధారణ, ఆటపాటల గురించి మొదట్లో సందేహించారు. కానీ ఓ అభిమానిగా మిమ్మల్ని ఇలా చూడాలనుకుంటున్నాను అని అప్పటి యువ నిర్మాత అశ్వినీదత్ అనగానే ఎన్టీఆర్ వెంటనే సానుకూలంగా స్పందించారు. ఆ నిర్ణయం ఎన్టీఆర్ సెకండ్ ఇన్నింగ్స్కి తెరతీసింది. అడవి రాముడు, యమగోళ లాంటి చిత్రాలతో ఆయన కెరీర్ని పొడిగించింది. వైజయంతి బ్యానర్ తీసిన రెండో చిత్రం యుగపురుషుడులో సైతం ఎన్టీఆర్ సరికొత్త గెటప్తో సక్సెస్ సాధించారు. ఆ చిత్రంలో కేవి మహదేవన్, ఆత్రేయుల కాంబినేషన్లో రూపొందిన గీతాన్ని సుశీల గారితో కలిసి ఆలపించిన ఎస్పీబి గారు నేటి స్పెషల్ సంచికలో ప్రణవితో కలిసి మరోసారి వినిపించబోతున్నారు. శకపురుషుడు శత జయంతిని సెలబ్రేట్ చేస్తూ యుగపురుషుడి గాలి మళ్లిన ఆ పాటను విందామా? చేస్తుంది నాలోన ఆగనంటుంది రేగమంటుంది ఆ పైన అడగకు ఏం జరిగిన గాలి మళ్ళింది నీ పైన
పదహారు దాటే ప్రయాణ పొరబళ్ళు తొక్కే చిన్నదాన పదహారు దాటే ప్రయాణ పొరబళ్ళు తొక్కే చిన్నదాన వేడెంతో ఉన్నదో నీలోన వేడెంతో ఉన్నదో నీలోన ఈ వేళ తేలాలి నా జతలోన కాలింబళ్ళింది నీ పైన కోళ్ళ చేస్తుంది నాలోన ఆగనంటుంది రేగమంటుంది ఆ పైన అడగకు ఏం జరిగిన పంతొమ్మిది వందల 1974లో రవిచిత్ర బ్యానర్ నిప్పులాంటి మనిషి మూవీ ద్వారా ఎన్టీఆర్తో హిందీ రీమేక్స్ ట్రెండ్కి తెరతీసి హిట్ కొట్టింది. ఆ స్ఫూర్తితో ఎన్టీఆర్తో 1976లో మరో హిందీ రీమేక్ చేసింది. రాజేష్ ఖన్నా నటించిన రోటీ చిత్రాన్ని నేరం నాది కాదు ఆకలిది పేరుతో ఎన్టీఆర్, మంజుల, లత, మురళీమోహన్ల కాంబినేషన్లో నిర్మించి రవిచిత్ర మరో విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి చెల్లపిల్ల సత్యం సమకూర్చిన హైదరాబాద్ బుల్బుల్, పబ్లిక్ రా ఇది అన్నీ తెలిసిన పబ్లిక్ రా లాంటి పాటలు బిగ్ అసెట్స్. వాటిలో అగ్రతాంబూలం మాత్రం బైబిల్ సూక్తి ప్రేరణతో డాక్టర్ సినారే గారు రాసిన ఈ మానవీయ గీతానికి. సినిమాలో హృదయానికి హత్తుకునేలా పాడిన ఎస్పీబీ గారే ఈ సంచికలో సైతం ఆర్ద్రంగా ఆలపించారు. ఆలకించండి. మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి కత్తితో ఛేదించనిది కరుణతో ఛేదించాలి కక్షతో కానిది క్షమాభిక్షతో సాధించాలి తెలిసి తెలియక కాలు జారితే తెలిసి తెలియక కాలు జారితే చేయూతనిచ్చి నిలపాలి మనలో కాలు జారని వారు ఎవరో చెప్పండి లోపాలు లేని వారు ఎవరో చూపండి మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి లింగాలను మింగే బడా భక్తులు కొందరు
ముసుగులో మోసాలు చేసి మహావ్యక్తులు పొందరు. ఆకలి తీరక నేరం చేసే అభాగ్య జీవులు కొందరు. మనలో నేరం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. చేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి. మరపురాని గుణపాఠం 10 మందిలో నేర్పించాలి. అయితే ఎన్నడు పాపం చేయని వాడు, ఎన్నడు పాపం చేయని వాడు ముందుగా రాయి విసరాలి. మీలో పాపం చేయని వాడే ఆరాయి విసరాలి, ఏ లోపం లేని వాడే ఆ శిక్ష విధించాలి. మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో. సినిమా రంగంలో టీమ్ వర్క్ ప్రాముఖ్యాన్ని ఎన్టీఆర్ ఆరంభంలోనే గుర్తించారు. ఆయన బృందంలో కీలక సభ్యుడు సముద్రాల జూనియర్. ఎన్ఐటి బ్యానర్ కి ఆయన స్క్రిప్ట్ రాసిన జయసింహ అద్భుత విజయం సాధించింది. ఆ స్ఫూర్తితో పనిచేసిన పాండురంగ మహత్యం సముద్రాల జూనియర్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయింది. ఆయన ఎన్టీఆర్ నటించిన అనేక సాంఘిక పౌరాణిక జానపద చిత్రాలకు మాటలు పాటలు రాశారు. దేశ రక్షణ నిధి కోసమో, వరద బాధితుల సహాయం కోసమో, పోలీసు సంక్షేమం కోసమో ఎన్టీఆర్ జోలెపట్టి రంగస్థల ప్రదర్శనలు చేపట్టినప్పుడు శ్రీకృష్ణ తులాభారం, పోలీసు రామన్న, జయం మనదే వంటి నాటికలను కూడా సముద్రాల జూనియర్ రాశారు. ఆయన కలం నుంచి వెల్లువెత్తిన ఈ భక్తి గీతం పాండురంగ మహత్యం చిత్రానికి తలమానికం. ఘంటసాల, టీవీ రాజుల కెరీర్లో చెప్పుకోదగ్గ జయకృష్ణ, ముకుంద, మురారి గీతంతో శక పురుషుడి వైభవాన్ని పునరావిష్కరిస్తున్న గాయకుడు కారుణ్య. హే కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారి, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారి, కృష్ణ ముకుంద మురారి. వసుదేవు వెంట దేవకి పంట, వసుదేవు వెంట యమునను నడిరేయి దాటితి వంట, వెలసితి వంట నందుని ఇంట, వెలసితి వంట నందుని ఇంట, రే పల్లె ఇల్లాయే నంట.
గోవింద బృందావిహారి కృష్ణ పలుగాకి పనులకు గోపెమ్మ నీ పలుగాకి పనులకు గోపెమ్మ ఊపించి నిన్ను రోట బంధించెనంట ఆ శ్యామాలు బాపితి వంట కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మా ని రామన్న తెలుపగా అన్నా ని చెవినులిమియ శోద ఏదన్నా నీ నోరు చూపుమనగా చూపితివట నీ నోటను బాపురే పదునాల్గు భువన భాండమ్ముల ఆ రూపము గనిన యశోదకు తాపమునసియుంచి జన్మధన్యతగాచన్ జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి ఆడియ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ ಕಾಳಿಯ ಫಣಿ ಫಣ ಜಾಲಾನ ಝಣ ಝಣ ಕೇಳಿ ಘಟಿಂಚಿನ ಗೋಪ ಕಿಶೋರ ಆ ಕಂಸಾದಿ ದಾನವ ಗರ್ವಾಪಹಾರ ಕಂಸಾದಿ ದಾನವ ಗರ್ವಾಪಹಾರ ಹಿಂಸಾ ವಿದೂರ పాప విదారా కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణు కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి
లలిత లలిత మురళీశ్వరాళి లలిత లలిత మురళీశ్వరాళి పులకిత వనపాళి గోపాళి పులకిత వనపాళి విరళీకృత నవ రాస కేళి విరళీకృత నవ రాస కేళి వనమాలి సిఖి పించ మౌళి వనమాలి సిఖి పించ మౌళి కృష్ణ ముకుంద మురారి జయ గోవింద వృందా విహారి కృష్ణ ముకుంద మురారి జయ గోవింద వృందా విహారి కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి శత జయంతి సందర్భంగా ఈటీవీ అందించిన స్పెషల్ స్వరాభిషేకం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ ఆ శక పురుషుడికి మరొకసారి మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తూ సెలవు.